హలో మూవీ లవర్స్, నమస్తే. ఇప్పుడే ప్రశాంత్ వర్మది హనుమాన్ ట్రైలర్ చూశానండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు తెలుసు, ఏ వారం సినిమా రిలీజ్ అయినా ఏ ట్రైలర్ రిలీజ్ అయినా పర్సనల్ ఒపీనియన్ అంటూ చెప్తాను, రివ్యూ కాదు. రివ్యూ ఏంటంటే సినిమాలో మనం పార్ట్ కాదు, మనం సినిమా గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. ఓకే, వాటి వరకు అది పక్కన పెడితే, ట్రైలర్ పరంగా ప్రశాంత్ వర్మ అనేవాడు ఫస్ట్ నుంచి మనకి ఆ ఏడబ్ల్యూ ఆ అనే మూవీ నుంచి మన ఇంతకు తెలుసు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని తీసుకుంటాడు. తర్వాత రాజశేఖర్ గారితో వచ్చిన కల్కి కానీ, ఆ తర్వాత మన వచ్చిన జాంబిరెడ్డి కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎంత బాగుంటాయంటే, ఒక సూపర్ న్యాచురల్ తీసుకుంటాడో లేదా ఏదో పవర్ చూపించినట్టు చూపిస్తాడో. ఇప్పుడు మనకి లాస్ట్ ఈ సినిమా జాంబిరెడ్డిలో కూడా అంతే కదా, క్లైమాక్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది, డివైన్ పవర్ ఉందని చూపిస్తాడు. సో అదే కాన్సెప్ట్ తో ఈసారి హనుమాన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. అర్జున్ సజ్జా హీరో దీంట్లో. మనకు తెలుసు చైల్డ్ ఆర్టిస్ట్ గా మనవాడు చాలా సినిమాల్లో నటించాడు. ఎంత బాగుందంటే ట్రైలరు, ఎంత బడ్జెట్ పెట్టారో ఏమో తెలియదండి. నాకైతే ఆ బడ్జెట్ పక్కన పెడితే బడ్జెట్ కి మించిన గ్రాఫిక్స్ ఉన్నాయి. అందులో ఆంజనేయ స్వామి గురించి ఏదైనా సినిమా అంటే హనుమాన్ అంటేనే హనుమాన్ శ్లోకాలతో స్టార్ట్ చేసి ఆ విజువల్స్ కానీ అన్ని ఎంత బాగా చూపించుకున్నాడు. అసలు 3 నిమిషాలు ప్లస్ ఒక ట్రైలర్ని కట్ చేసుకోవడమే సూపర్ అనిపిస్తుంది. సూపర్ న్యాచురల్ సినిమాలన్నీ, సూపర్ న్యాచురల్ ఈ పవర్స్ ఉన్న సినిమాలు, ఈ టైప్ లో సినిమాలన్నీ ఇవి హిట్ ఫ్లాపులతో సంబంధం లేదండి. ఇవి చాలా నీట్ గా ఉంటాయి. చాలా మంది జనాలు దీనికి కనెక్ట్ అవుతారు. అందులో ఆంజనేయ స్వామి అంటే కనెక్ట్ కాకుండా ఉంటామా చెప్పండి? ఆంజనేయ స్వామిని కొలవని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా పవర్ ఉంది, ఎవరికైనా పవర్ కావాలంటే చిన్నపిల్లలకి మనం ఆంజనేయ స్వామి సూపర్ పవర్ రా అంటాం, సూపర్ హనుమాన్ అంటాము, ఇలా చాలా ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ మనోడు ఎంత బాగా తీశాడనేది మనం వెయిట్ చేయాలి. ముందు ముఖ్యంగా ట్రైలర్లో లాస్ట్ షార్ట్ ఉంటుందండి, ఆంజనేయ స్వామి హనుమా నువ్వు రావాల్సిన టైం అయింది అని ఒక డైలాగ్ చెప్పిన తర్వాత కొండల్లో, తర్వాత ఈ కోయల్లో అంతా చూపించుకుంటూ వెళ్ళి హిమాలయ పర్వతాల్లో ఒక మంచుగడ్డలో ఆంజనేయ స్వామి కూర్చో ఉంటాడు. తక్కని కళ్ళు తెరుస్తాడు, ఆ మంచుగడ్డ పగిలిపోతుంది, వావోయ్ అక్కడికి ఆ టైటిల్ పడుతుంది హనుమాన్ అని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో అర్జున్ సజ్జా చాలా నీట్ గా చేశాడు. లాస్ట్ జాంబిరెడ్డిలో కూడా అతనే హీరో. అర్జున్ సజ్జా అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్ చేశారు. ఆమె మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు, సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఈ మధ్య ఓన్ డబ్బింగ్ ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. మంచి మంచి క్యారెక్టర్ని పెట్టుకున్నట్టున్నాడు. చాలా బాగా ఉంటుంది. అందులో ప్రశాంత్ వర్మకి మంచి కామెడీ సెన్స్, కామెడీ టైమింగ్ కూడా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ చేసుకుంటూ ఫైనల్ గా ఆ డివైన్ పవర్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు అనే నమ్మకంతో అయితే నేను ఖచ్చితంగా ఉన్నాను. జనవరి 12 సినిమా రిలీజ్ అంట. నాకు తెలిసి ఆంజనేయ స్వామి భక్తులందరూ సినిమాకి వెళ్తారు. అట్ ద సేమ్ టైం మనకు ఆ పవర్ ని చూపించడానికి ప్రశాంత్ వర్మ మంచి ఏదో మ్యాజిక్ అయితే పెట్టింటాడండి. ఫైనల్ గా మంచి ఒక డిఫరెంట్ డివైన్ ఆలోచనతో ఆ బుర్రతోనే బయటకు వస్తాం. అలాంటి సీన్స్ అయితే రాసుకొని ఉంటాడు ప్రశాంత్ వర్మ. నువ్వు గ్రేట్ స్వామి, నిజంగా నీకు ఇచ్చిన బడ్జెట్ ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, అందుకని నిన్ను అందరూ ఎంకరేజ్ చేసేది. ఇలాంటి డైరెక్టర్లే కదా, ఇలాంటి క్రియేటర్సే కదా మనకు కావాల్సింది. ఇలా కొత్త కొత్త సినిమాలని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఏదో నార్మల్ గా రొటీన్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చెత్తని కాదు నేను చెప్పేది. అవి వస్తూనే ఉంటాయి, అవి తీసే ఈజీగా తీయచ్చు. కానీ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అది ఎంత జాగ్రత్త తీసుకోవాలి. అందులో దేవుడు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు, ఆంజనేయ స్వామి అనుకుంటూ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రైలర్ చూడకపోతే వెంటనే చూసేయండి. సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. ఆంజనేయ స్వామి పవర్ మీ ఇష్టం. ఇంకా ఆంజనేయ స్వామి సినిమాలు, ఇట్లాంటి సినిమాలని కూడా మీరు పైరసీలు ఎంకరేజ్ చేయాలనుకుంటే అంతే శిక్షించబడతారు. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అందరు జనవరి 12 కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా సినిమా చూస్తాను. జై హనుమాన్.